हाई फ्रेंड्स वीडियो साधारण मन एना अप्लीकेशन का ऐक्स मोबाइल नीचे लैपटॉप की लेदे डेस्कटॉप चूस मोबाइल ऐक्स मोबाइल कंटेंट उ दी डेस्कटॉप लैपटॉप चूड़े चाल मंदिर तज्जन भज्जन अवतर एट द सेम टाइम दीन या टूल्स वेसकटे मन स्क्रीन कैस्ट चयने चाल मंदिर लेकिन थर्ड पार्टी वेस्ते दिन पेमेंट वर्षन अड़े ఇటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ పేమెంట్స్ చేయకుండా ఫ్రీగా ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కానీ సాధారణంగా మనం వాడే రెగ్యులర్ ఏదైతే ఉన్నాయో ఎనీడెస్క్ కానీ టీమ్యూర్ కానీ ఇవి ఖచ్చితంగా వీటికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటేనే మనం రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్ ద్వారా మనం యాక్సెస్ చేయగలం. బట్ వితౌట్ ఇంటర్నెట్ మనం దాన్ని యాక్సెస్ చేయాలి కుదరదు. కానీ ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ ద్వారా కానీ మీరు యాక్సెస్ చేయాలంటే దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. జస్ట్ ఒక వైఫై రౌటర్ నుండి రెండింటి మధ్య సేమ్ వైఫై నెట్వర్క్లో ఉంటే మటుకు మీ సిస్టమ్, మీ ఏదైతే ఉందో మీ డెస్క్టాప్ని మీ మొబైల్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మీ మొబైల్ని మీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం బూస్టింగ్ ఇస్తే కొంచెం నేను బెటర్గా తయారవ్వడం, బెటర్గా ఇవ్వడం, ఇంకా మంచిగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. రైట్, ఇప్పుడు మీకు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ఉంటుందా. ఈ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే విండోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన సెర్చ్ ఉంది కదా, సెర్చ్ ఫర్ యాప్స్ ఉంది కదా, దీంట్లో లెట్స్ వ్యూ అని టైప్ చేయండి. లెట్స్ వ్యూ అని టైప్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫాల్ట్గా లెట్స్ వ్యూ అని వచ్చింది కదా, ఇది ఓపెన్ చేయండి. నాకైతే బేసిక్గా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేస్తున్నాను కాబట్టి ఓపెన్ అడుగుతుంది. మీకైతే ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు డెస్క్టాప్ స్క్రీన్ మీద మీకు చూపించడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే ఇక్కడ డెస్క్టాప్ స్క్రీన్లోకి వెళ్ళే విషయానికి వస్తే గమనించండి, ఇక్కడ లెట్స్ వ్యూ ఉంది. ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. బేసిక్గా మనం వెబ్సైట్లో letsview.com/windows అని టైప్ చేసిన, లేదంటే డైరెక్ట్గా లెట్స్ వ్యూ ఫర్ విండోస్ అని టైప్ చేసినా కూడా మీకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ letsview.com/windows అని ఉంది. ఈ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు. మీరు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎలా జరుగుతుందనేది. ఆల్రెడీ మీ దగ్గర ఉంది, డూప్లికేట్ చేయమంటారని అడుగుతుంది. సో నాకు వద్దు కాబట్టి నేను అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయిన ఫైల్ని ఎక్కడ ఉంది, ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఒకసారి. జేఎంఆర్ డెస్క్లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్స్కి వెళ్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్తే కంప్రెస్డ్లో లేదు. ఓకే రైట్, ప్రోగ్రామ్స్లో ఇదిగోండి లెట్స్ వ్యూ ఉంది కదా. ఈ లెట్స్ వ్యూని నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే మీకు లెట్స్ వ్యూని ఇన్స్టాల్ చేయడానికి పర్మిషన్స్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ కాబట్టి మనకు కావాల్సిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే చేస్తున్నాను. తర్వాత వెల్కమ్ టు ద లెట్స్ వ్యూ సెటప్ విజార్డ్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఇస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎస్. సో ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ లెట్స్ వ్యూ అనే సైట్లో యొక్క ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇస్తున్నాను. అదేవిధంగా క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ అనేది క్లిక్ ఇవ్వండి. నేను డిఫాల్ట్గానే ఉంటుంది, దాన్ని అలాగే ఉంచండి, డిలీట్ చేయలేదు. అది ఉంచేసేసి నెక్స్ట్ ఇచ్చారంటే ఇప్పుడు మీకు ఇన్స్టాల్ అడుగుతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు. మీకు కావాలి కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తాను. రైట్, సో ఇప్పుడు నా స్క్రీన్ మీద గమనించడం లేదు మీకు. ఇక్కడ నేను ఆల్రెడీ లెట్స్ వ్యూ అనేది అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ రీడైరెక్ట్ చేద్దాము. ఇక్కడ మనం చూస్తే లెట్స్ వ్యూ ఉంది కదా డెస్క్టాప్ అని, ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ మన మొబైల్లో గమనించినట్లయితే ఇప్పుడు ఎక్కడ అసలు గేమ్ లేదు, కనిపించలేదు. కాబట్టి నేను ఆల్రెడీ ముందు కూడా నా డెస్క్టాప్లో కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీకు గమనించండి, సెర్చ్ చేసుకుంటున్నాను కనెక్షన్స్ని. సో కనెక్షన్ చెక్ చేసుకుంటే లెట్స్ వ్యూ జేఎంఆర్ డెస్క్ ఉంది, నా డెస్క్టాప్ నేమ్ ఉంది. సో దీన్ని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తున్నాయి, ఫోన్ స్క్రీన్ మిర్రింగ్ అండ్ కంప్యూటర్ స్క్రీన్ మిర్రింగ్. సో మనకి ఫోన్ స్క్రీన్ మిర్రింగ్ అంటే మన ఫోన్ స్క్రీన్ని మనం డెస్క్టాప్లో చూసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫోన్ స్క్రీన్ మిర్రింగ్ ఇస్తాం. అలా కాకుండా డెస్క్టాప్ స్క్రీన్ మనం మొబైల్లో చూసుకోవాలంటే కంప్యూటర్ స్క్రీన్ మిర్రింగ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ మన ఫోన్ స్క్రీన్ మిర్రింగ్ అని చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని లెట్స్ వ్యూ విల్ స్టార్ట్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్ దట్స్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్. ఎస్. కాబట్టి మనం ఇది డోంట్ షో అగైన్ అని పెట్టేసేసామంటే ఇక్కడ స్టార్ట్ నొక్కు క్లిక్ చేయాలి మొబైల్, తర్వాత ఇక్కడ పెట్టేసామంటే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను మినిమైజ్ చేసిన తర్వాత నా స్క్రీన్ చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా ఏమి కావాలంటే అది యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో ఓపెన్ అయిపోతుంది. అలాగే ఈఎస్ ఫోల్డరు,
కైనీ మాస్టర్ నేను వేసుకున్న అప్లికేషన్స్ నా మొబైల్ సెక్యూరిటీ ఏం వాడుతున్నాను ఎవ్రీథింగ్ దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన యొక్క మొబైల్ స్క్రీన్ని డెస్క్టాప్లో క్యాస్టింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను ప్లస్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫోన్ స్క్రీన్ కాకుండా డెస్క్టాప్ స్క్రీన్ నేను నా మొబైల్లో చూసుకోవాలనుకుంటున్నాను. అది ఎలా అనేది చూద్దాము. సో క్లోజ్ చేసి విండో క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు గమనించినట్లయితే మళ్ళీ నేను లెట్స్ వ్యూలోకి ఓపెన్ అవుతున్నాను. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ లెట్స్ వ్యూ జేఎంఆర్ డెస్క్ ఉంది. ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమడుగుతుందంటే కంప్యూటర్ స్క్రీన్ మిర్రింగ్ అని అడుగుతున్నాను. అంటే కంప్యూటర్ స్క్రీన్ మిర్రింగ్ నేను చేయాలనుకుంటున్నాను. సో క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇక్కడ డెస్క్టాప్ సైడ్ గమనించినట్లయితే అలౌ అని అడుగుతుంది. అలౌ చేసామంటే ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు నా మొబైల్లో నా డెస్క్టాప్లో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైటా, సో ఇక్కడ చూడండి క్లీన్ కంప్యూటర్ అంటే ప్రీవియస్గా నేను ఒక చేసిన తమ్మనేలు అనేది ఇక్కడ ఉంది. ఆ తమ్మనేలు చూద్దాము. అదిగో రైట్, ఇది ఇప్పుడు నేను మొబైల్లో స్క్రీన్ చేస్తున్నాను, స్క్రీన్ క్యాస్టింగ్ చేస్తున్నాను. చూశారు కదా. సో మనం ఎలా చేసుకున్నామో అది ఆ విండో అనేది ఇక్కడ ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మొబైల్ స్క్రీన్ని డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో కానీ ల్యాప్టాప్ స్క్రీన్ని మొబైల్లో కానీ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.